భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ చంద్రమాన నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొనమాసం కృష్ణాపాక్ష చతుర్దశి ఆదివారం చతుర్దశి రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు పూర్వపాద నక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు యాభై నాలుగు సూర్యాస్తమయం ఆరు పద్నాలుగు అమృతగడ్డి తెల్లవారుజాను మూడు గంటల పదకొండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంకాల రాహుకాలం ఉంది శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉదయం శుభకాలం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు బ్రహ్మయోగం రాత్రి ఏడు పదిహేడు భద్రకరణం సాయంత్రం మూడు యాభై తొమ్మిది శకుని రాత్రి రెండు నలభై ఏడు ఈరోజు మహశివరాత్రి ఆదివారం విశేషమైనటువంటిది కానీ సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథును కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య త్వల వృషిక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది మ ధనస్సు మకర కుంభ మేనరాశుల వారికి మిశ్రమంగా ఉందని చెప్పడం జరుగుతోంది ఈరోజు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పద్దెనిమిదో అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం പാർദ പ്രതിബോധിതം ഭഗവതന സ്വയം വ്യാസേനഗ്രദിത പുരാണമുനി മധ്യേ മഹാഭാരതം അദ്വൈതാം പരിഷിം ഭഗവതീമധ്യനി അംബാ വാ മനുസ്സന്ദി ഭഗവത്ഗീതസ് പൃഥ്വി വീട്ടുവാ പുനഃ సత్యం ప్రకృతియుక్తం యదే భీస్ తిభిర్గుణై పృథివీయందు గాని ఆకాశమునందు గాని దేవతల ఎందు కాని మరి ఇతర లోకములయందు గాని ప్రకృతి నుండి గాని ఉత్పన్నములైన ఈ మూడు గుణాలు లేకుండా ఏ ప్రాణి కూడా ఉండలేరు అనే సత్యాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేశారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్